జై శ్రీమన్నారాయణ. మన బాలాజీకి స్వాగతం. ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలి? ఏంటి ఐశ్వర్య దీపం? చూడండి, ఇంటిలో పెట్టే జ్యోతి వలన సాక్షాత్తు దీపలక్ష్మి అంటే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది, ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది అనేసి మన పెద్దలు చెప్తుంటారు. మనం కూడా ఆచరిస్తూ అనుభవిస్తూ కూడా వస్తున్నాం. అయితే ఇందులో కూడా చాలామందికి డౌట్ ఏంటి అంటే, దీపం పెట్టాలి అని అంటే ఏ రకంగా పెట్టుకుంటే ఐశ్వర్యాన్ని వర్తిస్తుంది, అంటే ఐశ్వర్యం కలుగుతుంది అనేసి వాళ్ళకి డౌట్. చూడండి, ఎప్పుడైనా సరే దీపం పెట్టాలి అని అంటే ఏ దిక్కుకు పెడితే ఐశ్వర్యం అంటే కుబేర దిక్కుకు పెట్టుకోవాలి, అది కూడా ఉత్తర దిక్కుకి. అంటే దీపం ప్రమ్మిద ఉందండి, ఆ ప్రమ్మిదలో జ్యోతి వేసి వెలిగించినప్పుడు ఆ దీపాన్ని ఎప్పుడైతే ఉత్తరానికంటే మీరు తూర్పుకి ఇలా కూర్చుని దీపారాధన చేసుకుని స్వామిని అర్చించడం మొదలు పెడతారు కాబట్టి దీపం ఎలా పెట్టుకోవాలంటే జ్యోతి ఇటు చూడాలి. ఇటు చూస్తూ మీరు ఇటు గనక కూర్చున్నారు అని అంటే అది ఐశ్వర్య దీపం. ఆ దీపంలో మీరు వెండి ప్రమిదతోటైనా చెయ్యొచ్చు, మట్టి ప్రమిదతోటైనా చెయ్యొచ్చు. దీపం ఎందులో పెట్టామన్నది ప్రధానం కాదండి, అంటే ఏ లోహంతో పెట్టామన్నది ప్రధానం కాదు, కానీ ఎటైతే చూస్తుందో అటు నుంచి కూడా ఆ కుబేర స్థానాన్ని గనక చూసినట్టయితే లక్ష్మీ కటాక్షం శీఘ్రంగా కలుగుతుంది. అలా నిత్యం మీరు దీపారాధన ఉత్తరానికి చేసి చూడండి, ఉత్తర దిశకు తిరిగేటట్టుగా ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, కుబేరుడు కరుణిస్తాడు. అంటే కుబేరుడు కరుణించాడు అని అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మనల్ని కరుణించినట్టే లెక్క. కాబట్టి అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి డబ్బుకి లోటు ఉండదు. అలాగే లక్ష్మీదేవి అని అంటే కేవలం డబ్బే కాదండి, ఎన్నో ఉంటాయి. ఆ మంచి ఆరోగ్యం ఉందనుకోండి, అది లక్ష్మీదేవి. అలాగే చక్కటి సంతానం ఉందనుకోండి, అది లక్ష్మీదేవి. అలాగే ఇళ్లతోటి పొలాలతోటి సంతోషంగా ఉన్నాం అనుకో, అది కూడా లక్ష్మీదేవి. కాబట్టి ఎప్పుడైతే మీరు ఐశ్వర్య దీపాన్ని పెట్టడం మొదలు పెడతారో ఆ ఇల్లు సుఖ సంతోషాలతోటి ఐశ్వర్యంతో కళకళలాడుతూ ఉండడం అనేది జరుగుతుంది. మీరందరూ సంతోషంగా ఉండాలి. జయ శ్రీమన్నారాయణ.